కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు అనుకూలంగా ఓటేస్తామంటూ పది గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో ఉన్న ఎల్లంపేట అంకిరెడ్డిపల్లి నడిమితండ వెనకతాండ బోడగుట్టతండ మైసమ్మచూరు రాజుకనపేట్ వడ్డెరగూడెం గుంటి దేవునిపల్లి గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయని తెలుస్తుంది శనివారం నాడు మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో కలిసి సంబంధిత తీర్మాన పత్రాలను అందించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కామారెడ్డి నుండి పోటీ చేయాలి గజ్వల్ నుండి కూడా పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానితోని మీరందరూ చెప్పినట్టుగా ఈ రెండు నియోజకవర్గాలే కాదు రాష్ట్రం అంతా కూడా ఒక కొత్త ఉత్సాహం అన్నది రావడం జరిగింది నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాను నేను అనుకోవడం ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కామారెడ్డి రావడంతో ఒక కామారెడ్డి జిల్లాకే కాదు నిజామాబాద్ జిల్లాకు మెదక్కు అటు సిరిసిల్లకు మొత్తం చుట్టుపక్కల ఉండేటటువంటి నాలుగైదు జిల్లాలకు కూడా అద్భుతంగా ప్రగతి ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను సో ఒక ఎమ్మెల్సీగా కాకుండా ఒక నిజామాబాద్ బిడ్డగా నేనైతే గౌరవ ముఖ్యమంత్రి గారి కామారెడ్డిలో పోటీ చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాను మీలాగానే నాకు కూడా చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే సీఎం గారి కాన్స్టిట్యున్సీ అంటే డెఫినెట్గా ఫోకస్ సపరేట్గా ఉంటుంది సపరేట్గా అన్ని రకాలుగా కూడా అన్ని హంగులతోని కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి చాలా సంతోషపడుతూ ఉన్నాను ఎందుకంటే సార్ రావడంతోనే ఎంత ఉత్సాహం వచ్చిందో దానికన్నా డబుల్ ఉత్సాహం ఇవాళ మీరందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడంతో చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ పొద్దునుండి టీవీలలో ఇదే చర్చ నడుస్తుంది వేరే చర్చ లేదు సో ఎల్లంపేట గ్రామస్తులకు అంకిరెడ్డిపల్లి గ్రామస్తులకు నడిమితండా గ్రామస్తులకు వెనకతండా గ్రామస్తులకు బోడగుట్ట తండా గ్రామస్తులకు మైసమ్మచెరు తండా గ్రామస్తులకు రజ్కాన్పేట్ గ్రామస్తులకు ఒడ్డెరగూడెం గ్రామస్తులకు గుంటి తండా గ్రామస్తులకు దేవునపల్లి గ్రామస్తులకు అట్లానే ఇంకా కూడా చాలా జరుగుతాయని చెప్పి చెప్పినారు వారందరికీ కూడా పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు మీరు ఇవాళ ఏం చేసిరంటే మీరు ఇవాళ ఏం చేసిరంటే మనం బండి స్టార్ట్ చేసుడు చేసుడు ఫిఫ్త్ గేర్లు లేచేసిండ్రు ఇక అసలు కారుకి ఎదురు లేకుండా సాగిపోయేటట్టుగా అంత ఉత్సాహాన్ని మీరు ఇచ్చిండ్రు చాలా సంతోషం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆత్మీయంగా అనిపిస్తుంది ఎందుకంటే సార్ని వెల్కమ్ చేయడం సార్ రావాలని మీరు కోరుకోవడం ఇదే ఉత్సాహం గంపగోరదని అనకుండే ఎందుకంటే అన్న ఒకటే మాట కోరిండు సార్ మీరు వస్తే నియోజకవర్గం అంతా ఒక నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి అవుతుంది సార్ ఒక కామారెడ్డి బిడ్డగా నేను కోరుకుంటా ఉన్నా మీరు రావాలని వారు అడిగినారు మన గౌరవ కామారెడ్డి అధ్యక్షులు ముజిబన్న గారు కూడా వచ్చేది ఉండే ఈ పాటికే అక్కడ మన హోమ్ మినిస్టర్ గారు ప్రోగ్రామ్ ఉందా చేసుకొని వస్తామన్నారు కానీ టైంకి అందుకోలేకపోయినారు సో అందరి సారథ్యంలో మన కామారెడ్డిలో పార్టీలకు అతీతంగా మంచి మాట ఎప్పిరిందాక మాట్లాడుతూ సర్పంచ్ గారు పార్టీలకు అతీతంగా ఎట్లయితే మాచారెడ్డిలో ఇవాళ కార్యక్రమం జరిగిందో అట్లానే రేపట్నాడు కామారెడ్డిలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించుకుంటారు వాళ్ళది వాళ్ళే ఆలోచించుకుంటారు సరే రాజకీయాల కోసం మొన్న మాట్లాడవచ్చు అలీ గారు ఒక మాట అనవచ్చు ఇంకొక ఆయన ఇంకో మాట అనొచ్చు ఇంకొక ఆయన ఇంకో మాట అనొచ్చు కానీ ఓవరాల్గా కేసీఆర్ గారిని ఎవరైనా కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగానే చూస్తారు మా బాపనే అంటారు తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషి అనే అంటారు కాబట్టి కామారెడ్డిలో ఉన్న సబ్బండ వర్గాల ప్రజలు సకల జాతుల ప్రజలు అందరూ కూడా మంచి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాగాలంటే కేసీఆర్ గారు రావాలని కోరుకుంటారనే విశ్వాసం మనందరికి కూడా ఉన్నది సో అట్లానే రెస్పాన్స్ ఉంటుంది అదేవిధంగా మీకు కేసీఆర్ గారి గురించి తెలుసు నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా సార్ బోలాశంకరుడు సార్ని అసలు చేతికి ఎమకంటూ ఉండదు కాబట్టి సార్ మన కామారెడ్డికి వస్తే నా స్వార్థం ఏంటంటే మొత్తం నిజామాబాద్ మొత్తం సిరిసిల్లా మొత్తం మీద అన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి వారు రావాలి వారి గెలుపులో మన అందరం కూడా కృషి చేయాలి ఎల్లుండి గౌరవ స్థానిక శాసనసభ్యులు సభ్యులు గంపగవర్ధన్ అన్నగారు ఎల్లుండి సమావేశం పెడదామని చెప్పినారు కామారెడ్డిలో భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేసుకొని సార్ వస్తున్నందుకు ఒకటి అఫీషియల్గా చేసుకుందాం ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరుగుతుంది సో ఈ ఎలక్షన్ అంటే పోటీ ఉన్నా లేకున్నా మనం పనిచేసుకోవాలి మనం అందరం ఇంటింటికి పోయి కడుపులో తలబెట్టి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కోటేయాలనేటటువంటి విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఆ ముచ్చట్లు అవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఎల్లుండి ఒక రండి గణేష్ మన బిగాల గణేష్ గుప్తా గారు నిజామాబాద్ శాసనసభ్యులు వచ్చారు స్వాగతం అన్న కాబట్టి అది మాట్లాడుకోవడానికి ఎల్లుండి వచ్చి కార్యకర్తల సమావేశాన్ని కూడా నిర్వహించుకుందామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు మీ అందరికీ తెలుసు గంపగోరదనన్న కొడుకు పెళ్లి ఉన్నది పాపం సెప్టెంబర్ థర్డ్ ఈ పెళ్లి మధ్యలోనే ఈ పార్టీ ఇమీడియట్గా ఈ అనౌన్స్మెంట్ ఇదంతా హడావుడు వచ్చింది కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు ఎల్లుండి మనం అందరం కూడా కామారెడ్డిలో కలుసుకుంటాం అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా చేసుకుంటాం